తెలంగాణ కాంగ్రెస్ నేతలు రెండో రోజు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ ఎన్నికల స్ట్రాటజీ సమావేశం జరగనుంది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ పాల్గొనే ఈ మీటింగ్కు పీసీసీ చీఫ్ రేవంత్ తో పాటు సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఎన్నికల స్ట్రాటజీ సమావేశంలో పార్టీలో చేరికలు, నేతల మధ్య కోఆర్డినేషన్, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాలు, కేసీఆర్ ఫెయిల్యూర్స్, రాష్ట్ర బీజేపీ పరిస్థితిపై డిస్కస్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా నేతల మధ్య సమన్వయంపై ఎక్కువగా చర్చ జరగనున్నట్లు సమాచారం. నిన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ పెద్దలను కలిశాక క్లారిటీ ఇచ్చారు. వచ్చే నెలలో ఖమ్మం మహబూబ్ నగర్ లో భారీ బహిరంగ సభలు నిర్వహించి పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. ఖమ్మం మహబూబ్ నగర్ సభలపై కూడా ఇవాళ పార్టీ అగ్రనేతలతో రాష్ట్ర లీడర్లు చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ మీటింగ్స్ కు సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ సమావేశం అప్డేట్స్ ఏంటి? ఎస్, మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం అనేది కూడా మొదలు కాబోతా ఉంది. ఈ సమావేశానికి ముఖ్యంగా వ్యూహ కమిటీ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలో ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది. రాష్ట్రానికి సంబంధించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఒక 11 మంది ముఖ్య నాయకులు, జానారెడ్డి కావచ్చు, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఇలా చాలామంది కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వీరందరి సమక్షంలో ఈ సమావేశాన్ని నిర్వహించి ముఖ్యంగా రానున్నటువంటి రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నటువంటి తరుణంలో రాష్ట్రంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన ఈ సమావేశంలో కీలకంగా నాయకులకు దిశానిర్దేశం అనేది కూడా చేయబోతున్నారు. అలాగే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు అనేటువంటి సమాచారం కూడా అంతా ఉంది. ఇప్పటికే కర్ణాటకలో ఆయన చాలా సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పార్టీని అక్కడ అధికారంలోకి తీసుకురావడానికి ఆయన చేసినటువంటి కృషి కూడా ఉంది. కాబట్టి ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్ణాటకలో ఎలాంటి వ్యూహాలనైతే అమలు చేశారో అలాంటి వ్యూహాలనే తెలంగాణలో కూడా అమలు చేయాలని కూడా భావిస్తూ ఉన్నారు. దాంతో భాగంగానే ఈరోజు జరగబోయేటువంటి సమావేశంలో ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించి ముందస్తుగానే ఒక 2 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలనేటువంటి ఆలోచనలు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఈరోజు ఒక నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే ఇటు రాజస్థాన్లో కావచ్చు, లేకపోతే కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ముందస్తుగానే వారి మేనిఫెస్టోను కూడా ప్రకటించి దాంట్లో సక్సెస్ఫుల్గా వాటిని ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి దిశగా వారు ప్రజల్లోకి ముందుగానే వారి మేనిఫెస్టోను తీసుకెళ్లేటువంటి చర్యలు అనేది కూడా గతంలో తీసుకున్నారు. ఈసారి కూడా అలాగే మేనిఫెస్టోకు సంబంధించి కూడా కీలకంగా ఒక 3-4 హామీలు బలంగా ప్రజల్లోకి వెళ్లేలాగా వాటిని తీసుకుని వాటిపైన కూడా ఒక నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. దాంతోపాటు నాయకుల మధ్య ముఖ్యంగా సమన్వయ లోపం లేకుండా ఈసారి, అంటే గతంలో జరిగినటువంటి తప్పులు ఈసారి పునరావృతం కాకుండా నాయకుల మధ్య పూర్తి స్థాయిలో సమన్వయంతో సమన్వయపరుచుకుంటూనే ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అలాగే ముఖ్యంగా సీట్ల కేటాయింపులకు సంబంధించి కూడా ఒక నిర్ణయాలు అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే సర్వేలు, అలాగే ఏఐసీసీ అధిష్టానం ఇచ్చేటువంటి నిర్ణయం మేరకే సీట్ల కేటాయింపులు అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సర్వేల ఫలితాల ఆధారంగానే సీట్ల కేటాయింపులు ఉంటాయంటూ కూడా ఇప్పటికే పరోక్షంగా ఇంటర్నెట్ కూడా ఇస్తున్నారు. ఈరోజు జరగబోయేటువంటి ఈ సమావేశంలో ఆ మేరకు నిర్ణయాలు అనేది కూడా తీసుకోవడంతో పాటు చాలా జిల్లాలలో డిసిసి సంబంధించిన అధ్యక్షుల ఏర్పాటు అనేది జరగలేదు. వాటిని కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి సిద్ధమవడంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గేలను రాష్ట్రానికి ఫ్రీక్వెంట్గా వచ్చేలాగా వారిని ఇప్పటికే ఆహ్వానాలు అనేది కూడా వీరు రాష్ట్ర పీసీసీ నుంచి వారికి ఇస్తున్నారు. దానిలో భాగంగానే జూలై 7 తర్వాత నుంచి కూడా ఫ్రీక్వెంట్గా ప్రియాంక గాంధీ వస్తారని కూడా గతంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఈసారి కూడా ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గేలకు సంబంధించిన పర్యటనలు ఫ్రీక్వెంట్గా రాష్ట్రంలో ఉండాలి. ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా రాష్ట్ర పార్టీకి సంబంధించి ఈ నాయకులతో వరుసగా ముఖాముఖి చర్చలు కావచ్చు, లేకపోతే ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు అన్ని జిల్లాలు కవర్ అయ్యేలాగా ప్రణాళికలు అనేది కూడా సిద్ధం చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ పైన కూడా ఈరోజు చర్చ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక కొంత పార్టీలకు సంబంధించి ఇప్పటికే
ఒక లిస్ట్ అనేది కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇతర పార్టీలకు సంబంధించి అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి వ్యూహాలు రచిస్తున్నారు ఇప్పటికే అధిష్టానం నుంచి పిలుపు వచ్చినటువంటి నాయకులందరికీ కూడా వారి వారి నియోజకవర్గాల్లో కావచ్చు లేకపోతే వారు ఇన్ఛార్జ్లుగా ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యూయెన్సీలకు సంబంధించినటువంటి వివరాలతో పాటు పార్టీలకు సంబంధించిన చేరికల విషయంలో ఎవర్ని తీసుకుంటే బాగుంటుంది ఇలాంటి వ్యూహాలను అమలు చేయాలనే దానిపైన కూడా ఒక పూర్తి స్థాయి రిపోర్ట్ తో రావాలంటూ కూడా आदेश जारी చేసినటువంటి నేపథ్యంలో వారందరూ పూర్తి స్థాయిగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు లేకపోతే ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులతో కూడిన చిట్టానైతే అధిష్టానం ముందుంచేటువంటి అవకాశం ఉంది అంచలాంచలుగా అంటే ఎన్నికల వరకు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదో ఒక అంశానికి సంబంధించిన చర్చ ప్రజల్లో ఉండేలాగా వారందరూ కూడా ప్లానింగ్ అనేది కూడా చేస్తున్నారు దానికి సంబంధించి ఈ రోజు వ్యూహ కమిటీ సమావేశంలో వీటన్నింటిపైన చర్చలు అనేది కూడా జరపడంతో పాటు నాయకుల మధ్య పొరపచ్చలు లేకుండా చూసుకోవడం సమన్వయంతో పార్టీ గెలుపు కోసం పనిచేసేలాగా వారికి దిశా నిర్దేశం అయితే ఈ రోజు చేయబోతున్నారు శ్రవంతి థాంక్స్ ఫర్ ది అప్డేట్స్